టీఆర్ఎస్ లోకి సిద్ధిపేట కలెక్టర్ ఈయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడా లేకపోతే ఫోటోనే అంతరా? వెంకటరామరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ, రిటైర్మెంట్కు 10 నెలల ముందే విఆర్ఎస్ ఓహో వెంటనే ఆమోదిస్తూ సిఎస్ ఉత్తర్వులు, త్వరలో అధికార పార్టీలో చేరతారని ప్రకటన. మంచిది. పీడబోయింది అనుకుంటున్నారు మల్లన్న సాగర్ బాధితులంతా, ప్యాకేజ్ రానోళ్ళంతా పీడబోయింది మాకని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం, రెవెన్యూ మంత్రి పదవి హామీ ఇచ్చిన కేసీఆర్. ఓహో రెవెన్యూ మంత్రి అట, ఉన్నదాయం అన్ని రాష్ట్రం రెవెన్యూ మంత్రి పదవి ఇచ్చిరాడు సార్కు. రాజపుష్ప అని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో. మొన్న కోకాపేటలో 48 ఎకరాలు ప్రభుత్వ భూమిని వేలంపాట వేస్తే 60 కోట్లకి పైన అత్యధిక రేటు పెట్టి కొన్నాడు. ఎకరం 1.60 ఎకర్స్ ఏమో, అంటే ఎకరం నరకు పైన, అంటే దాదాపు 100 కోట్లు పెట్టి కొన్నాడు ఈయన ఈయన కంపెనీ రాజపుష్ప. ఈయనకు రెవెన్యూ మంత్రి ఇచ్చే అవకాశం ఉందట, ఇస్తే ఏమైనా ఉంటుందా? నాగిపాడేడు ఇట్లా. సీఎంను ఫామ్ హౌస్లో కలిసిన వెంకటరామరెడ్డి కలు, గతంలో ఆయనకు పాదాభివందనం, వరి సాగు చేయొద్దన్న వ్యాఖ్యలతో దుమారం. పాదాభివందనం, పాదాభివందనమైనా ఇంకేమైనా ఉందా? పాదాభివందనంతో సరిపోద్దా, ఇంకేమైనా ఉందా అని జనం అడుగుతున్నారు. వంట పని ఆ పని ఈ పని ఏమైనా కూడా చేసి పెడతారా అని. ఎంత దుర్మార్గం అండి, వరి సాగు చేయొద్దని మొన్న 10 రోజుల కింద చెప్పిండు కదా. అంటే నీ మనసులో విషం పెట్టుకొని రైతుల మీద రైతుల కోసం మాట్లాడిను. నువ్వు ఒక కలెక్టర్ ఇవి మొన్నటిదాకా. ఎంత దుర్మార్గం అంటే మల్లన్న సాగర్ అక్కడ కొండపోచమ్మ సాగర్లో పండించిన పంటని జేసీబీలతో తొక్కిచ్చిండండి, పండించిన పంటను జేసీబీలతో తొక్కిచ్చిండు.